వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి. సో ఈరోజు ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏమేమి రాసినాం అంటే గ్రూప్ 1 టూ టైమ్స్ గ్రూప్ 1 రాసాము, అండ్ గ్రూప్ 4 కూడా రాసాం కదండి. సో దట్ మనకు అర్థమైపోయింది అంటే ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో. సో నాకేమనిపించింది అంటే నేను ఎలా హిస్టరీ చదువుతున్నాను కదా, హిస్టరీలో కొన్ని బేసిక్ బిట్స్ అయితే కొన్ని ఉంటాయండి. అంటే అవి మనము సపరేట్ గా నేను కొన్ని పేజెస్ లో అయితే రాసుకున్నాను అనమాట. అది ఎప్పుడు ఎగ్జామ్ ముందు అయితే ఖచ్చితంగా అవి చూస్తాను సరే, అవి మీకు కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో దట్ మీకు గుర్తుండిపోతుంది అండ్ నాకు కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వీడియో చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నానండి. మనకు మొన్న గ్రూప్ 4 లో కూడా చూసాం కదండి, గ్రూప్ 4 లో మళ్ళీ క్యాన్సిల్ అయిన అంటే సెకండ్ టైం రాసిన గ్రూప్ 1 లో కూడా ఎన్సీఆర్టీ బిట్స్ అయితే అంటే ఎన్సీఆర్టీ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని కాపీ పేస్ట్ చేశారనమాట. అందులో వాళ్ళు కనీసం చేంజ్ కూడా చేయలేదన్నమాట, లైన్స్ కానీ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఏమీ చేంజ్ చేయకుండా డైరెక్ట్ బిట్స్ తెచ్చారు. సో ఎన్సీఆర్టీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఎస్పెషల్ గా హిస్టరీ అండ్ జియోగ్రఫీలో. సో అందుకని చెప్పేసి నేను హిస్టరీ చదువుతున్నాను కాబట్టి హిస్టరీలో కొన్ని ఫస్ట్ అయితే బిఫోర్ గోయింగ్ టు రీడ్ దట్ ఎన్సీఆర్టీ అంటే ఆన్సియంట్ హిస్టరీ ఉంది కదండి బుక్, ఆ బుక్ చదివేదానికంటే ముందు ఒకసారి నేను రాసుకున్న షార్ట్ నోట్స్ అయితే చూస్తున్నాను అనమాట. నేను రాసుకున్న షార్ట్ నోట్స్, సో అందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఆ బిట్స్ అయితే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అందరికి తెలుసు కదండి, అది ఏ ఏజ్ అంటే చాల్కోలిథిక్ ఏజ్ కదా. సో నేను జస్ట్ బిట్స్ లాగా చెప్తాను, జస్ట్ మైండ్ లో ఫీడ్ చేసుకోండి అంతే. చాల్కోలిథిక్ ఏజ్ అంటాము, దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటాము, ఇంకా బ్రాంజ్ ఏజ్ అని కూడా అంటాం కదండి. సో జస్ట్ నేను చెప్పిందంతా ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకు ఇండియా అనేటువంటిది పార్టీషన్, ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా మనకు చాలా నెంబర్ ఆఫ్ హరప్పన్ టౌన్స్ అయితే అంటే సెటిల్మెంట్స్ కూడా మనకు ఎక్కడ ఎక్కువ దొరికినాయి అంటే గుజరాత్ లో ఎక్కువ దొరికినాయి అనమాట. సో ఏంటి ఏంటి గుజరాత్ లో దొరికినాయి ఏంటి ఏంటి అంటే ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఇండియా పార్టీషన్ అయిపోయిన తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ హరప్పన్ టౌన్స్ అనేటువంటి గుజరాత్ లో దొరికినాయి, అవి ఏంటి ఏంటి అనేది చూద్దాం. దెసల్పూర్, రంగపూర్, సూర్ఖతడ, లోథాల్ మనకు ఆప్షన్స్ లో ఎక్కడ ఎక్కువ దొరికినాయి అని చెప్పేసి అడిగింది అనుకోండి. ఇవి మళ్ళీ ఇందులో ఏది గుజరాత్ లో లేదు అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తెలుసుకుని ఉండడం బెటర్ కదా. అట్లీస్ట్ మనకు 5-6 సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు, ఈ మధ్యలో 4-5 సెంటెన్సెస్ ఇస్తున్నారు కదా, అందులో మనకు దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినా కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోయినా మనకు ఆప్షన్స్ లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా హరప్పన్ సైట్స్ లో బాగా అంటే ఎక్కువగా యూజ్ చేసే ఎనిమల్, ఎక్కువగా కనబడే ఎనిమల్ ఏంటిది, కామన్ ఎనిమల్ ఫిగర్ ఏంటిదంటే యూనిహార్న్ బుల్, అంటే ఒంటి కొమ్ము బుల్ అనమాట, యూనిహార్న్ బుల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ ఐవీ పీపుల్ యొక్క ఈ బిట్ కూడా పడిందండి, యూపీఎస్సీలో పడింది ఈ బిట్, 2023లో పడింది. ఎకానమీ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే వీళ్ళకు అసలు ఎకానమీ అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీళ్ళు ఏమేమి చేస్తారు అంటే అగ్రికల్చర్ కింద ఆప్షన్స్ లో అన్ని ఇచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో అని పెట్టాడు అనుకో, చూసుకోండి అందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అగ్రికల్చర్, నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్, క్రాఫ్ట్స్ అంటే ఇలానే కాకుండా ఇప్పుడు సపోజ్ వాళ్ళు పోటరీ గానీ, వీవింగ్ గానీ, ఇలాంటి నిట్టింగ్స్ కానీ ఇలాంటివి ఇచ్చారనుకోండి, అవి కూడా ఇందులో భాగమే అనమాట. సో ఏం కన్ఫ్యూజన్ కావద్దు, వీళ్ళకి అగ్రికల్చర్ తెలియదు అని చెప్పేసి ఒకవేళ స్టేట్మెంట్స్ లో ఇచ్చినా కూడా దట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఏ హరప్పన్ సైట్ లో డాక్ యార్డ్ అనేటువంటిది ఏ హరప్పన్ సైట్ లో దొరికింది, ఇది 2022లో అడిగాడండి బిట్ ఇట్లాంటిది. సో ఇది ఏంటిదంటే లోథాల్ అనేది గుజరాత్ లో ఉంటది. సో లోథాల్లో దొరికింది అనమాట, డాక్ యార్డ్ అనగానే మీరు లోథాల్ అనేటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ఎవరెవరిని అంటే ఏ ఏ దేవుళ్ళని పూజించారు ఎక్కువ అని చెప్తాను, పూజించని వాళ్ళని కూడా చెప్తాను. వీళ్ళు మదర్ గాడెస్ ని ఎక్కువ పూజించారండి, మదర్ గాడెస్ ని, ఇంకా పశుపతి దేవుని ఎక్కువ పూజించారు, ఇంకా వీళ్ళు ట్రీస్ పీపుల్ ని ఎక్కువ పూజించారు, ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు పూజించని దేవుళ్ళు ఎవరంటే త్రిమూర్తులను వీళ్ళు పూజించలేదు, గాడెస్ ని, మదర్ గాడెస్ ని, పశుపతి దేవుణ్ణి, ఇంకా పీపుల్ ట్రీని, వీటిని కూడా వీళ్ళు ఆరాధించారు, చెట్లను కూడా ఆరాధించారు కానీ త్రిమూర్తులను ఆరాధించలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనల్ని స్టేట్మెంట్స్ రాంగ్ గా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. మళ్ళీ వీళ్లకు తెలియని మెటల్స్ ఏంటి, తెలిసిన మెటల్స్ ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ఈ అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ కి తెలిసిన మెటల్స్ ఏంటి అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఈ మూడు తెలుసు. కన్ఫ్యూజ్ చాలా చేస్తారండి, ఈ మూడు తెలుసు, గోల్డ్ తెలుసు, సిల్వర్ తెలుసు, కాపర్ తెలుసు. వీళ్ళకి ఐరన్ తెలియదు, ఐరన్ తెలుసు అని చెప్తే రాంగ్ పెట్టండి. ఐవీసీలో ఐ స్టార్ట్స్ విత్ ఐ కదా, సో ఐఏ వీళ్ళకి తెలియదు అంటే ఐరన్ వీళ్ళకి తెలియదు, అది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఈ గాయత్రి మంత్రం ఉంది కదండి, మనము చాంట్ చేస్తూ ఉంటాం కదా, గాయత్రి మంత్రం అనేది ఏ వేదాల్లో ఉంది అంటే, మనకు ఫోర్ వేదాస్ ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ నాలుగు వేదాల్లో ఏ వేదంలో ఉంది ఈ గాయత్రి మంత్రం అనేది, ఇది ఒక బిట్టుబడే ఛాన్స్ ఉంటుంది. ఋగ్వేదము గుర్తుపెట్టుకోండి, ఋగ్వేదంలో చేశారు. ఇంకా హరప్పన్ స్క్రిప్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. హరప్పన్ స్క్రిప్ట్ వచ్చేసి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అనమాట. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సెకండ్ లైన్ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్ కి, అంటే ఇట్ ఈస్ లైక్ ఎస్ షేప్ లో ఉంటుంది అనమాట. ఇట్లా ఎస్ ఇట్లా మొత్తం కంటిన్యూ ఎస్ షేప్ లో ఉంటుంది, రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, సెకండ్ లైన్ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్, ఇలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ని ఏమంటారంటే బోస్ట్రోఫెడాన్ స్టైల్, ఈ స్క్రిప్ట్ ని, ఈ స్టైల్ ని ఏమంటారు, ఈ పిక్టోగ్రఫిక్ ఇలా ఉంది కదా ఈ స్టైల్ ని, ఈ స్టైల్ ఎస్ స్టైల్, దీన్ని బోస్ట్రోఫెడాన్ స్టైల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇట్లాంటి బిట్స్ చాలా మందికి తెలియదు, కానీ మనకు తెలుసుంటే బెటర్ కదా, ఎలిమినేషన్స్ అనేటువంటి ఈజీగా అవుతాయి, ఇలాంటి కొన్ని కొన్ని నాలెడ్జ్ అనేటువంటిది ఉంటాయి. మళ్ళీ మహంజోదారోలో ఏమేమి దొరికినాయి ఇవి మైండ్ లో ఫీడ్ చేసుకోండి. గ్రేట్ బాత్ అనేది మహంజోదారోలోనే ఉంది. నెక్స్ట్ డాన్సింగ్ గర్ల్, డాన్సింగ్ గర్ల్ అది కూడా మహంజోదారోలోనే ఉంది ఆ బొమ్మ. నెక్స్ట్ గ్రానరీస్ కూడా ఎక్కడ ఎక్కువ ఫౌండ్ చేశారు అనేసి అడిగింది అనుకోండి, అది కూడా మహంజోదారోలోనే, గుర్తుపెట్టుకోండి. గ్రేట్ బాత్ అంటే మహంజోదారో, డోక్యార్డ్ అంటే లోతాల్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్, ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ చెప్తానండి, కొన్నే చెప్తాలండి, మరి వీడియో ఎక్కువ లెంత్ చేయను. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే అందరికీ తెలుసు, సముద్రగుప్తుడు అని. గుప్తులలో గ్రేట్ కింగ్ సముద్రగుప్త అని అందరికీ తెలుసు. ఈ సముద్రగుప్తుడు ఎవరి ఫాలోవర్, అంటే ఈయన బ్రాహ్మణిజమా, వైష్ణవిజమా, బుద్ధిజమా, జైనిజమా అని అడుగుతారు. ఈయన వైష్ణవిజం అండి, స్ట్రిక్ట్ వైష్ణవిజం కి ఈయన ఫాలోవర్ అనమాట. ఇంకొక క్వశ్చన్, అలహాబాద్ ప్రశస్తిని కంపోజ్ చేసింది ఎవరు? అలహాబాద్ ప్రశస్తి, వీటి గురించి మీకు ఏమి నాలెడ్జ్, అసలు అదేంటి ఇదేంటి అని తెలియకపోయినా జస్ట్ నేను చెప్పిన ఒక టాపిక్ మైండ్ లో ఫీడ్ చేసుకుంటే ఆప్షన్స్ మీకు ఈజీగా ఎలిమినేట్ చేస్తారు, అదొక్కటి చెప్పగలను నేను. అలహాబాద్ ప్రశస్తిని ఎవరు కంపోజ్ చేశారు అంటే హరిసేన, గుర్తుపెట్టుకోండి. అలహాబాద్ ప్రశస్తిని ఎవరు? హరిసేన. ఈ హరిసేన ఎవరు తెలుసా? ఈయన కోర్టు పోయిట్ అనమాట. ఎవరికి కోర్టు పోయిట్ అంటే సముద్రగుప్తునికి. అట్లా లింక్ కూడా చెప్తున్నా గుర్తుండాలని. సముద్రగుప్త అంటే నెపోలియన్, నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఈ సముద్రగుప్తుడు ఎవరు? వైష్ణవిజం ఫాలోవర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన కదా అలహాబాద్ ప్రశస్తిని ఎవరు కంపోజ్ చేసిండ్రు అంటే హరిసేన. ఈ హరిసేన ఎవరు? ఆ సముద్రగుప్తుని యొక్క కోర్టు పోయిట్. ఇట్లా లింక్ పెట్టుకోండి. నెక్స్ట్ రామచరితను ఎవరు రాశారు? రామచరిత చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ బిట్టు పడతదేమో అని అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేసినాను. రామచరిత మానస్ వేరు, రామచరిత వేరు. రామచరితను ఎవరు రాసిందంటే సంధ్యాకర నంది, సంధ్యాకర నంది రామచరిత రాశారనమాట. ఇది డిఫరెంట్, ఇది సంస్కృతంలో ఉంటది. రామచరిత మానస్ వేరు, ఆ రామచరిత మానస్ వచ్చేసి అవధి లాంగ్వేజ్ లో ఉంటది, దాన్ని తులసిదాస్, తులసిదాస్ గారు రాశారు. డిఫరెన్స్ తెలుసుకోండి. రామచరిత వచ్చేసి సంధ్యాకర నంది, సంస్కృతం లాంగ్వేజ్ లో ఉంటది. రామచరిత మానస్ వచ్చేసి తులసిదాస్ రాశారు అవధి లాంగ్వేజ్ లో. ఇంకా మిగతా మనకు తెలుసు కదండి, రామాయణం, మహాభారతం, ఇప్పుడు చెప్పిన నేను రామచరిత మానసు. ఇంకొకటి పంచతంత్ర స్టోరీలో ఎవరు రాసిండ్రు అంటే విష్ణు శర్మ. చాలా 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 ఇంపార్టెంట్ బిట్. పంచతంత్రాన్ని ఎవరు రాశారు అంటే విష్ణు శర్మ. ఇంకా అందరికి తెలుసు కదండి రామాయణం, వాల్మీకి, మహాభారతం, వేదవ్యాస్, ఇప్పుడు నేను చెప్పిన రామచరిత మానస్, తులసిదాస్, అది వచ్చేసి అవధి లాంగ్వేజ్ లో ఉంటది. రామచరిత వచ్చేసి సంస్కృతంలో ఉంటది. దాన్ని ఎవరు రాశారు అంటే స్వర్ణాకర నంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీర్థంకర, నేను దీనికి సంబంధించిన బుద్ధిజం కి జైనిజం కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అని నా దగ్గర ఉన్నాయండి, అవి నేను కమింగ్ వీడియోస్ లో చెప్పడానికి ట్రై చేస్తాను. తీర్థంకరాల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. తీర్థంకర అనగానే మనకు మైండ్ లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే జైనిజం. జైనిజంలో లాస్ట్ తీర్థంకర ఎవరు? 24th, ఇది అందరికి తెలుసు, మహావీరు. 23rd ఎవరండి? పార్శ్వనాథుడు, తెలుసు కదా. ఫస్ట్ ఎవరు? రిషభనాథ్, ఇది అందరికి తెలుసు. ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, లాస్ట్ బట్ వన్ ఎవరు, ఇవి అందరికి తెలుసు. ఫస్ట్ రిషభనాథ్, 24th తీర్థంకర మహావీరు, 23rd వచ్చేసి పార్శ్వనాథ్. అయితే ఇక్కడ కొన్ని సింబల్స్ చెప్తా, జైనిజంలో కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఎవరెవరికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ అడగొచ్చు. అయితే ఫస్ట్ రిషభనాథ్ అని చెప్పిన కదా, ఆయన సింబల్ ఏంటిదంటే బుల్, ఆయన సింబల్ బుల్. నెక్స్ట్ 23rd పార్శ్వనాథ్, సారీ 23rd తీర్థంకర్ ఎవరు? పార్శ్వనాథ్ అని చెప్పిన, ఆయన సింబల్ ఏంటిది? స్నేక్, ఆయన సింబల్ స్నేక్. లాస్ట్ తీర్థంకర్ ఎవరు? మహావీరు, ఆయన సింబల్ ఏంటిది? లయన్. సో ఈ మూడు సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్, 23rd, 24th. వాళ్ళు ఎవరు తీర్థంకరు, వాళ్ళ సింబల్ ఏంటిది? ఫస్ట్ వచ్చేసి బుల్, 23rd వచ్చేసి పార్శ్వనాథ్, ఆయనదేంటిది? స్నేక్. లాస్ట్ 24th వచ్చేసి మహావీరు, ఆయనదేంటిది? లయన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైస్ కల్టివేషన్, రైస్ కల్టివేషన్ మీద బాగా బిట్స్ పడుతున్నాయండి. రైస్ కల్టివేషన్ అనేటువంటిది ఏ హరప్పన్ సైట్ లో ఎక్కువ చేశారు అంటే, కింద ఆప్షన్స్ లో గానీ మీకు రెండు ఇచ్చారనుకోండి,
ఆ రెండు పెట్టండి, రెండిట్లలో ఏ ఒక్కటి కనబడ్డా కూడా పెట్టేసేయండి. లోథాల్ అండ్ రంగపూర్, ఈ రెండు ప్లేసెస్ లో రైస్ కల్టివేషన్ అనేటువంటిది అంటే వాళ్ళు అక్కడ చేశారు అని చెప్పేసి మనకు ఎవిడెన్సెస్ అయితే దొరికినాయి. ఏంటి ఏంటి, ఎక్కడ లోథాల్ అండ్ రంగపూర్, ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి, గుజరాత్ లో. ఆ స్టేట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు లోథాల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఇందాక నేను చెప్పినగా డాక్యార్డ్ అని అదొకటి గుర్తుకు రావాలి. దీన్నే లోథాల్ని ఇంకేమంటారు తెలుసా, ఎంట్రన్స్ ఆఫ్ ఐవీ సివిలైజేషన్ అంటారు. దీనికి మరో పేరు ఏంటిది, అందరికీ తెలియదండి, తెలియదండి, కానీ మనకు తెలుసుంటే బెటర్ కదా. సో దీన్ని ఏమంటారు అంటే ఎంట్రన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా లోతాలు రంగపురి అనేటిలో రైస్ కల్టివేషన్, ఇవి రెండు గుజరాత్ లో ఉన్నాయి. సో మిగతా అన్ని చెప్తానండి, ఇప్పటికే వీడియో 10 మినిట్స్ దాటిపోయింది. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఇట్లాంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని మనకు ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 1 రావాలండి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 రావాలంటే కొన్ని బేసిక్ బిట్స్ అనేవి కొన్ని తెలుసుండాలి. పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ కూడా నేను కొన్ని వీడియో తీస్తాను, నా దగ్గర ఉన్న నోట్స్ మాక్సిమం మన ఛానల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, బాయ్ అండి.